హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి చాలామంది సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటారు కానీ చాలామంది మోసపోతుంటారు. ఈ ఒక్క వీడియో మీరు చూసినట్లయితే ఒక్క నిమిషం ఈ వీడియో చూడండి చాలు, మీకు సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలంటే ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు బైక్ కొనాలంటే బండి బుక్కులు చూసుకోవాలి, ఇప్పుడు బండి పత్రాలు కరెక్ట్గా ఉన్నా లేదా ఎవరి పేరు ముందునే చెక్ చేసుకోవాలి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ బండి బైక్ మీరు తీసుకునే బైక్ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, ఎఫ్ఐఆర్లు ఏమైనా ఉన్నాయా, ఇటువంటివైనా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఆ బండి ఎంతవరకు తిరిగిందనే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంతవరకు తిరిగింది, ఎంత ఎవరు యూజ్ చేస్తారు అనేది కలిసి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయిడ్స్ అనుకోండి, వాళ్ళు చాలా తక్కువ యూజ్ ఉంటుంది, రఫ్ అండ్ టఫ్గా ఎక్కువగా యూజ్ చేయాలన్నమాట. ఇటువంటిది బేస్ చేసుకుని మీరు ఆలోచించుకోవాలి. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే బైక్ తీసుకునేటప్పుడు పార్ట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మీరు బైక్ ఒకవేళ రన్ చేసి ముందుకు వెళ్ళేటప్పుడు వెనకాల పొగ వస్తుందా లేదా సరిగ్గా అనే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పొగ వచ్చిందనుకోండి ఖచ్చితంగా అది బోర్కు వచ్చిందని చెప్పి మీరు తెలుసుకోవచ్చు. సో ఇటువంటి పాయింట్స్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. మీకు అంతగా క్లారిటీ లేకపోతే కూడా ఒక 2 నిమిషాలు వస్తామని చెప్పి ఆ బైక్ని తీసుకువెళ్ళి మెకానిక్ దగ్గర చెక్ చేయించవచ్చు. ఏమేమి పార్ట్స్ పైన ఏమేమి పార్ట్స్ ఈ బైక్ సిచ్యువేషన్ ఏమనేది అడిగితే వాళ్ళే క్లియర్గా చెప్తారు. సో ఈ యొక్క పాయింట్స్ మీరు ఖచ్చితంగా చూసుకున్నారంటే కూడా మీరు మంచి బైక్ కొనగలరు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఫ్రెండ్స్ మరిన్ని సెకండ్ హ్యాండ్ బైక్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేయ మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.